నామానికి స్తోత్రం కలుగునుగాక. మహారాజ్వరాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరయ గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనుపరచను. చదివిన లేఖన భాగమును మనం ధ్యానించుకున్నట్లయితే, యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థించుటకై నిలవబడినప్పుడు సాతానుడు ఫిర్యాది అయి వచ్చాడు. ఆయన మలిన వస్త్రంలో గూర్చి ఫిర్యాదు చేశాడు. దేవదూత అంటుంది, ఆయన అగ్నిలో నుండి తీయబడిన కురివి అని ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవదూత సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన గురించి సాతానుడు అంటున్నాడు, మలిన వస్త్రములను గురించి ఫిర్యాదు చేశాడు. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థిస్తూ ఉంటాం, దేవుడు నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు, నా ప్రార్థనను ఎందుకు ఆలకించట్లేదు, నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు అనుకుంటాం. కానీ సాతానుడు ఫిర్యాదు అయి వస్తాడు. దేవుడు మనల్ని దీవించాలనుకున్నప్పుడు సాతానుడు ఫిర్యాది అయి వస్తాడు, నువ్వు మోసం చేస్తున్నావని, పాపం చేస్తున్నావని, లంచం తీసుకుంటున్నావని, అక్రమాలు చేస్తున్నావని సాతానుడు ఫిర్యాదు చేస్తాడు. దేవుడు దీవించకుండా అడ్డుపడతాడు. యెహోషువ అంత పరిశుద్ధంగా జీవించినప్పుడు కేవలం ఈ మలిన వస్త్రములను గూర్చి సాతానుడు ఫిర్యాదు చేయొచ్చాడు. ఆయన అగ్నిలో నుండి తీయబడిన కొరివి, ఆయన పరిశుద్ధుడని దేవదూత సాక్ష్యం ఇచ్చినప్పటికీ కేవలం యొక్క దుస్తులను బట్టి అది ఫిర్యాదు అయి వచ్చింది. మరి మనం చేసే క్రియలను బట్టి సాతానుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే యెహోషువ భక్తుడు దేవుని సన్నిధిలోకి ఒక తెల్లని వస్త్రములు దేవదూత ధరింపజేసి ఆయనను తీసుకొచ్చిందో, అప్పుడు సాతానుడు అడ్డుపడలేకపోయాడు. నీవు నేను ఆ యొక్క తెల్లని వస్త్రములు ఎలాగైతే పరిశుద్ధతకు సూచనగా ఉన్నాయో, అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి జీవించినప్పుడు సాతానికి అవకాశం ఇవ్వకుండా మనం పరిశుద్ధత కలిగి దేవుని ఎదుట నీతిగా నిజాయితీగా జీవించినప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అలాంటి దీవెనలు నీవు నేను పొందుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. అవును తండ్రి, ధ్యానించిన వాక్య భాగంలో నైనా యెహోషువ భక్తునినైనా పరిశుద్ధంగా జీవించినప్పటికీ కేవలం మలిన వస్త్రాలను గురించి సాతానుడు ఫిర్యాదు చేయొచ్చినట్లు ప్రభువా, మా జీవితంలోనైనా మేము మా ప్రార్థనలకు జవాబు పొందుకోలేక మా యొక్క పాపములకు అతిక్రమములకునైనా మేము వచ్చే ఆశీర్వాదాలు మీ దగ్గర దీవెనలు పొందుకోలేకనైనా వెనుకబడుతున్నామేమోనైనా, అలాంటి జీవితం కాక పరిశుద్ధంగా జీవిస్తూ మీరు వచ్చే ఆశీర్వాదాలు మేము దినదినము పొందుకుంటూ మీ కొరకు జీవించడానికి సహాయం దయచేయమని, ఈ వాక్యంను వినిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని పొందియుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.